మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు పిచ్చి బాగా ముదిరిపోయిందని, జగనన్న పశు ఆరోగ్య సురక్షలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో దేవినేని ఉమా వైద్య పరీక్షలు చేయించుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న పశు ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో శాసనసభ్యులు కృష్ణప్రసాద్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ రకమైన ఆధారపడటం తగ్గింది, కానీ వెనక నుంచి కూడా కుటుంబాన్ని ఇల్లు చక్కదించుకు వచ్చే గురువుని కేవలం పశువులను సాకీ చేసేది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతాంగానికి చాలా ఉపయోగకరం. వీటి మీద కూడా దృష్టి పెట్టి వాటికి సరైన ట్రీట్మెంట్ చేపిస్తేనే రైతాంగానికి ఆర్థికంగా వెనుదన్నుగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని సంకల్పిస్తాం. దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో చేస్తే దాన్ని ఎన్టీఆర్ జిల్లాలో మా మైలవరం నియోజకవర్గంలో ఈ పేద రైతాంగం ఎస్సీ రైతాంగం అధికంగా ఉన్నటువంటి పుట్టికలపూడి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఈరోజు డైరెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ వైద్య పశు వైద్య ఆరోగ్య సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికి వచ్చి మన గ్రామం మీద దృష్టి పెట్టారు. కాబట్టి ముందు డిపార్ట్మెంట్ కి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మన గ్రామంలో సర్పంచ్ గారు అందరూ కూడా సాయంత్రం వరకు దగ్గరుండి రైతాంగం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకునేట్టుగా చూడాలని, తదుపరి ఈ కార్యక్రమాన్ని మా నియోజకవర్గంలో ఇంకా కొన్ని ఎవరైతే యాదవులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో గొర్రెలు ఎట్లాంటివి ఎక్కువ ఉన్నాయో అక్రమణ క్యాంపులు నిర్వహిస్తూ తక్షణం వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి డైరెక్టర్ గారిని కోరుకుంటూ, నేను కేవలం 4.5 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం కేవలం ఎన్నికలపై రాజకీయం అని చెప్తాను. మన నియోజకవర్గంలో నా ప్రధాన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నాడో అతనికి 365 రోజులు 5 సంవత్సరాలు రాజకీయమే చెప్తే వ్యవహారం లేదు. నాకు ఈ పశువుల క్యాంపు వచ్చిన తర్వాత కనిపించింది ఏంటంటే, నిన్నే ఒక దేవేంద్ర మహేశ్వరరావు వార్త ఒకటి చూశారు, ఎక్కడో మట్టి తోలుతున్నారంట, ఆ మట్టి కృష్ణప్రసాద్ ఏదో ఇస్తున్నాడు, అంతేకాదు గంజాయి అమ్మకాలు చేపిస్తున్నాడు, మట్టికో అమ్మకాలు చేపిస్తున్నాడు, ఇసుక అమ్మకాలు చేపిస్తున్నాడు, మొత్తం ఈ పనిలో పని అక్కడెక్కడ కార్యక్రమానికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కాబట్టి నాకు అనుమానం వస్తూ ఉంది. మొన్నటిలాగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాం, అప్పుడు అవకాశాన్ని దేవేంద్ర మహేశ్వరరావు ఉపయోగించుకోవాలా. ఈ రోజు దయచేసి కొడుకలపూడి వచ్చి ఈ క్యాంపులో దేవేంద్ర మహేశ్వరరావు చూపించుకొని స్వస్థత పొందాలని పశు సంవర్ధక శాఖ వాళ్ళు ఆయన వస్తాడు ఇంకొక గంటలో, ఆయన బాగా ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన పిచ్చి తగ్గేటట్టుగా తమ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ క్యాంపులో మా నాగరాజు దగ్గర ఉండి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏమైనా రైతులకి ఉపయుక్తంగా ఉన్న ఈ కార్యక్రమం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో రైతాంగంలో తర్వాత